హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం అట్ట ముక్కలు స్వీట్ బాక్సెస్ కానీ శారీ బాక్సెస్ కానీ ఉంటాయి కదండి, వాటిని పడేసుకోకుండా చాలా ఈజీగా మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను కింద వైపు సైడ్ అయితే అట్ట ముక్కను తీసుకున్నానండి, దానిని రివర్స్ చేసుకున్నాను. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత మన చిన్న చిన్న వాటర్ బాటిల్స్ మూతలు ఉంటాయి కదా, వాటిని అయితే నేను 5 తీసుకున్నాను. అలాగే డబుల్ సైడెడ్ ఫామ్ టైప్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మన వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా, వాటికి కింది వైపున ఈ విధంగా అతికించుకోవాలి. తర్వాత ఈ బాక్స్ 4 సైడ్స్ మూలలు ఉన్నాయి కదా, ఆ మూలను అతికించుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా అతికించుకోవాలి. ఈ విధంగా మిడిల్లో కూడా అతికించుకోవాలండి. ఈ బాక్స్ని ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఈ విధంగా టేప్ అనేది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటర్ క్యాన్స్ మూతలు ఉంటాయి కదండి, ఇప్పుడు వాటికి కింది వైపున ఈ విధంగా అతికించుకోవాలి. మొత్తం ఈ ప్లేస్లో అన్నిటినీ అతికించేసుకోవాలి. చూడండి, ఇంకా కొన్ని అయితే పడతాయి మనకు, ఇంకా కొన్ని అతికించుకోవచ్చు. మన కలర్స్ ఇంకా ఎక్కువ తీసుకునేటట్లయితే ఇంకా అతికించుకొని కలర్స్ వేసుకోవచ్చు అండి. నేనైతే నాకు ఇన్ని వరకు అయితే సరిపోతాయి కాబట్టి నేను వీటినే తీసుకున్నాను. ఒక దాంట్లో ముగ్గు పిండి, ఒక దాంట్లో కలర్ పొడి, ఒక దాంట్లో చాక్ పీస్లు, కలర్ చాక్ పీస్లు ఒక దాంట్లో, అలాగే పసుపు కూడా తీసుకున్నాను. ఇప్పుడు కుంకుమ ఒక బాక్స్లో ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలండి. మనం ముగ్గు వేసుకునేటప్పుడు ఒక్కొక్కటిగా తీసుకెళ్ళకంటే బాక్సులో ఈ విధంగా అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుంది మనకి. ఇప్పుడు నేనైతే ఇంకొకటి కూడా పసుపు తీసుకున్నాను. ఈ పసుపు అనేది ఎందుకంటే మనం గడప కడిగిన తర్వాత పసుపు పూస్తాం కదండి గడపకి. చూడండి, అవి అనేది అతికించడం వల్ల ఆ అట్ట ముక్కకు అనేది తడి కాదు. ఇప్పుడు ఫస్ట్ మనం గడప కడిగిన తర్వాత పసుపు అనేది మనము గడపకి రాస్తాం కదా, ఆ క్లాత్ ఆల్రెడీ మనకు గడపకు అనేది తడి ఉంటుంది. ఆ క్లాత్కు ఒకసారి గడప తుడిచిన తర్వాత ఈ పసుపు అద్దుకొని ఈ విధంగా గడపకు అనేది పసుపు పూసుకోవాలి. అందుకోసమని నేను ఇది తీసుకున్నాను. మళ్ళీ అవన్నీ వేసుకున్న తర్వాత ఒక సెల్ఫ్లో మనం ఈ బాక్స్ని అనేది పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 2 అండి, ఈ వాటర్ క్యాన్ మూత ఉంటుంది, మూతను సింక్ దగ్గర కానీ వాష్రూమ్ దగ్గర కానీ ఈ విధంగా ఇవి వేసి పెట్టుకోవచ్చు. టిప్ నెంబర్ 3 అండి, స్వీట్ బాక్స్ మీడియం సైజు తీసుకున్నాను. కింది వైపున న్యూస్ పేపర్ కానీ లేకపోతే ఇలాంటి కవర్ కానీ వేసుకోవాలి. ఈ విధంగా బాక్స్లకి సరిపోయిన కవర్ వేసుకున్నాను. నేను ట్రిమ్మర్ ఉంటుంది కదండి, అది ఎక్కడంటే అక్కడ వేసేసుకుంటే ఒకవేళ దాంట్లో ఏ వస్తువు పోయినా కూడా మనకు మళ్ళీ ఇది యూజ్ కాదు కదా, అందుకోసం మనం అన్నీ ఒక బాక్స్లో ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని మూత వేసేసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 4 అండి, ఇప్పుడు వాటర్ క్యాన్స్ మూతలు ఉన్నాయి కదా, వాటిని మనకు పోపు దినుసులు ఉంటాయి, ఒక పోపు దినుసుల బాక్స్ లేకపోతే మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా ఈజీగా పోపు దినుసుల బాక్స్ రెడీ చేసుకోవచ్చు అండి. కోసం వచ్చేసి డబుల్ సైడ్ ఫామ్ టేప్ అనేది తీసుకున్నాను. మరి చిన్న ముక్కలు కాకుండా మరి పెద్ద ముక్కలు కాకుండా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మూతకి కింది సైడున అతికిస్తున్నాను. దీనిని ఈ విధంగా అతికించుకున్న తర్వాత స్వీట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ స్వీట్ బాక్స్కి అతికించేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం రివర్స్ చేసినా కూడా కింద పడదండి, మొత్తం ఈ విధంగానే అతికించేసుకోవాలి. నాకైతే వీటిలో 5 మూతలు సరిపోయాయనండి ఈ బాక్స్లోకి. ఇప్పుడు ఈ బాక్స్లో పోపు దినుసులు వేసేసుకోవాలి. ఒక దాంట్లో మినపప్పు, ఆవాలు, జీలకర్ర,
శనగపప్పు ఇవన్నీ విధంగా వేసేసుకున్నాను. వీటిని వేసుకోవడం కోసం అయితే ఒక స్పూన్ అనేది ఈ బాక్స్లో నేను పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆ బాక్స్ని మనం క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా మనం కిచెన్లో పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా పోపు దినుసుల బాక్స్ రెడీ అయిపోయింది. టిప్ నెంబర్ 5 అండి, ఈ స్వీట్ బాక్స్ అట్ట ముక్క స్వీట్ బాక్స్ది. నేను కింద ఈ విధంగా పేపర్ పట్ చేసుకున్నాను. మన ఛార్జింగ్ వైర్లు, ఇయర్ ఫోన్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నిటినీ నేను ఈ విధంగా ఈ బాక్స్లో సర్దేసుకుంటాను. టిప్ నెంబర్ 6 అండి, మనకు బౌల్స్ కోసం వచ్చిన ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద నేనైతే న్యూస్ పేపర్ పడుతున్నానండి. అట్లే కాకుండా ఒకవేళ మనం మళ్ళీ ఒకసారి సర్దుకోవాలంటే అన్నీ తీసేసుకొని ఆ న్యూస్ పేపర్ తీసేస్తే కింద అట్ట ముక్క అనేది నీట్గా ఉంటుంది కదా, అందుకోసమని నేను కింద న్యూస్ పేపర్ అనేది వేసుకున్నాను. మనం సెల్ఫ్లో అక్కడక్కడ పెట్టేసుకోకుండా పౌడరు, దువ్వెన అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అక్కడొకటి అక్కడొకటి పెట్టేసుకునే బదులు ఈ విధంగా ఒక అట్ట ముక్కలో నీట్గా సర్దేసుకుంటే అన్నీ ఒక చోట ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ అట్ట ముక్కలు ఈ విధంగా అన్నీ సర్దేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ ఈ విధంగా నేను సర్దేసుకొని సెల్ఫ్లో పెట్టేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.